అమూల్యమైన కథల ఛానల్కి స్వాగతం. ఇవాల్టి కథ తల్లి కొడుకు. పేర్రాజు అనేవాడికి రెండేళ్ల వయసప్పుడే తండ్రి పోవడంతో తల్లి సీతమ్మ అతడిని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది. 5 ఏళ్ల వయసు రాగానే ఆమె అతడిని ఆ ఊళ్ళో మహాపండితుడిగా పేరుపడ్డ విష్ణుశర్మ వద్దకు చదువుకు పంపింది. 10 ఏళ్ళు వచ్చేదాకా ఆయన వద్దనే విద్యాభ్యాసం చేసిన పేర్రాజుకు ఇక చదువు అంటే విసుగు పుట్టి తల్లితో, అమ్మా, నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకుండా ఉన్నాను. చదువు మనకు కూడు పెట్టదు. నేను 4 ఇళ్లలో పనిచేసి 4 రాళ్ళు సంపాదిస్తాను అంటాడు. అందుకు సీతమ్మ ఒప్పుకోక, బాబు, ఇది నీకు నేర్చుకోవలసిన వయసు. విష్ణుశర్మ నీకు అక్షర జ్ఞానాన్ని, కొంత శాస్త్రజ్ఞానాన్ని కలిగించాడు. అవి నీకు విసుగు అనిపిస్తే కొంతకాలం పాటు వృత్తి విద్యలు నేర్చుకో. నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నువ్వు ఇప్పటి నుంచి సంపాదించాలి అనుకుంటే నా సంతోషం దుఃఖంగా మారిపోతుంది అంటూ కొడుకుకి హితబోధ చేసింది. అయిష్టంగానే అందుకు ఒప్పుకున్న పేర్రాజు కొందరు నిపుణులను ఆశ్రయించి వారికి శుశ్రూష చేసి 5 సంవత్సరాల వ్యవధిలో కొన్ని వృత్తి విద్యలలో నైపుణ్యాన్ని సంపాదించాడు. దూర ప్రదేశానికి వెళ్ళి డబ్బు పేరు సంపాదించే అవకాశం వచ్చినా కాదని మరొక 5 సంవత్సరాల పాటు వృత్తి విద్యలలో మరింత కృషి చేసి బాగా రాటుదేలాడు. ఇలా ఉండగా ఆ ఊరుకు ధనవర్మ అనే ఒక వ్యాపారి వచ్చాడు. ఆ ఊళ్ళో పండే వేరుశనగలు చాలా నాణ్యమైనవని కొనడానికి వచ్చిన ఆయనకు అనుకోకుండా పేర్రాజు తటస్థపడతాడు. అతడితో కాసేపు మాట్లాడాక, అబ్బాయి, నువ్వు చురుకైన వాడివి, నాకు నచ్చావు. నా కూతురు స్వర్ణముఖికి మంచి వరుడు కోసం చూస్తున్నాను. నీకిష్టమైతే ఆమెను నీకిచ్చి పెళ్లి చేసి నా వ్యాపారం అంతా నీకు అప్పజెప్తాను అంటాడు. ఈ ప్రస్తావనకు పేర్రాజుకు చాలా ఆశ్చర్యమేసింది. అతడిలో ఆశ కూడా పుట్టింది. ఈ దెబ్బతో తన జాతకం తిరిగిపోయి సమస్త సుఖాలు అనుభవించవచ్చును అని అనుకుంటాడు. పేర్రాజు ధనవర్మతో పాటు ఆయన ఊరికి వెళ్తాడు. తీరా చూస్తే స్వర్ణముఖి కురూపి. ధనవర్మ సంపద మాత్రం పేర్రాజు ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది. అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను అంటాడు ధనవర్మ పేర్రాజుతో. పేర్రాజు కంగారు పడుతూ, అయ్యా, చిన్నతనంలోనే నా తండ్రి పోయాడు. నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఇంత వాణ్ణి చేసింది. నాకు అమ్మ మాట శిలాశాసనం. ఆమెను అడిగి మీకే విషయం చెప్తాను అంటాడు. చూడు బాబు, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ తల్లిని మా ఇంట్లో దేవతలా గౌరవిస్తాం. ఈ విషయం మీ అమ్మకు చెప్పు అంటాడు ధనవర్మ. పేర్రాజు తన ఊరు వెళ్లి తల్లికి విషయమంతా చెప్పి, అమ్మ, ఆ అమ్మాయి చూడ్డానికి పరమ వికారంగా ఉంది. అదీగాక ఆమెను పెళ్లి చేసుకుంటే నేను వ్యాపారం చేయాలి. వ్యాపారం మోసంతో కూడుకున్నది కాబట్టి అదంటే నాకు అసహ్యం. అయినప్పటికీ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వ్యాపారిని కావాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూసుకుంటారు. నువ్వు ఎంతో సుఖపడవచ్చు కాబట్టి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే నేను ఎంతో సంతోషిస్తాను. నువ్వు కాదంటే జీవితాంతం బాధపడతాను అంటాడు పేర్రాజు. సీతమ్మ వెంటనే, నువ్వేమనుకుంటావో నాకు అనవసరం. నా కోడలు అందంగా ఉండాలని నా కోరిక కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అంటుంది. అలా కొంతకాలం గడిచాక పేర్రాజుకు మరొక పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి కూతురు రాధ చక్కని చుక్క. ఆమె అందానికి పేర్రాజు ముగ్ధుడయ్యాడు. అయినా ఆమెకు డబ్బు లేదని తడపటాయిస్తుంటే సీతమ్మ కొడుకు నచ్చజెప్పి ఆ పెళ్లి జరిపించింది. కొద్ది రోజులు పేర్రాజుకు హాయిగా గడిచాయి. రాధకు డబ్బైతే లేకపోవచ్చు, కానీ డబ్బు మీద బాగా ఆశగా ఉంది. ఆమె భర్తను రోజు పట్టుచీరలు తెమ్మని, నగలు కొనమని వేధించసాగింది. అది భరించలేక పేర్రాజు, అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకుంటాను అంటే వద్దన్నావు. ఇప్పుడు నువ్వు తెచ్చిన పేదపిల్ల డబ్బాసతో నా ప్రాణాలు కొరుకు తింటుంది. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అంటూ తల్లి మీద విరుచుకుపడతాడు. సీతమ్మ రాధతో మాట్లాడితే ఆమె, అత్తయ్య, మనసుకి తృప్తి మంచిదే, కానీ ఆ తృప్తి చేతగానితనం వలన రాకూడదు. మీ అబ్బాయికి ఎన్నో విద్యలు తెలుసు. ఇక్కడ ఎంతకాలం ఉన్నా వాటి వలన ప్రయోజనం ఉండదు. పట్నం వెళ్తే వాటికి రాణింపు వస్తుంది. అక్కడ బోలెడు డబ్బు సంపాదించవచ్చు. ఆయన విద్యలకు రాణింపు తేవాలని నేను వేధిస్తున్నాను అంటూ అత్తయ్యకు వివరించింది రాధ. కోడలి మాటలు సీతమ్మకు న్యాయమనిపించి ఆమె కొడుకును కోడలిని పట్నం వెళ్ళమని ప్రోత్సహించింది. వాళ్ళు
సీతమ్మ కూడా తమతో రావాలని పట్టుబడతారు. అందుకు సీతమ్మ తల అడ్డంగా ఊపి నా రెక్కల్లో ఇంకా సత్తువ ఉంది, ఊళ్ళో నాకు తగినంత పని ఉంది, పట్నంలో మీరు బాగా స్థిరపడి త్వరలో అనుకున్నవి సాధిస్తే నేను తప్పక మీ వద్దకే వచ్చి ఉంటాను, నాకు మాత్రం వేరే ఇంకెవరున్నారు అంటూ కొడుకుకు నచ్చజెప్పింది. అయిష్టంగానే పేర్రాజు భార్యా సమేతంగా పట్నం వెళ్తాడు. అయితే అక్కడ అతడే ప్రయత్నం చేసిన కలిసి రాలేదు. భార్య అతడి అసమర్థతను తిట్టిపోసింది. పేర్రాజు నిరసపడి, పోని నువ్వేదైనా మంచి సలహా ఇవ్వు, అక్షరాలా పాటిస్తాను అంటూ భార్య సహాయం కోరుతాడు. ఆడదాన్ని, నేనేం సలహాలిస్తాను, నువ్వు సంపాదించి తెస్తే పొదుపుగా ఖర్చు పెడతాను, నిన్ను సంతోషంగా ఉంచుతాను, అయినా నన్ను సలహాలు అడిగే నీ వల్ల నేను అనుకున్నది సాధ్యమవుతుంది అనిపించట్లేదు, మనం అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోదాం, భార్యను సలహాలు అడిగేవాడు తల్లి నీడలో బ్రతకడంలో తప్పులేదు అంటూ ఈసడించింది రాధ. ఆ మాటలకు వీర్రాజు పౌరుషపడలేదు. అతడు తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకుంటాడు, కానీ అనుకోకుండా అతడికి జబ్బు చేసింది. వైద్యుడు చూసి పరీక్ష చేసి కొన్ని మందులను ఇచ్చి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తాడు. కానీ పేర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు. అందువలన ఎన్ని రోజులు గడిచినా అతడు జబ్బు నయం కాలేదు. వైద్యుడు చెప్పిన మాట బొత్తిగా వినడం లేదు. ఇలాగైతే మీ జబ్బు ఎప్పటికి తగ్గేను, ఇది తగ్గేదాకా మన ఊరి ప్రయాణం కూడా చేయడానికి వీల్లేదు అని రాధ భర్త మీద విసుక్కుంది. వైద్యుడు వద్దన్నా సరే మనం ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం, అమ్మ దగ్గరుంటే నాకు జబ్బు తగ్గిపోతుంది అంటాడు పేర్రాజు. రాధ ఈ విషయం వైద్యుడికి చెప్పింది. ఆయన కాసేపు ఆలోచించి, చూడమ్మా, పిల్లల శరీర తత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియవు. నేనిచ్చే మందులు ఏ జాగ్రత్తలు లేకపోయినా అతడికి ఈ పాటికి జబ్బు తగ్గించి ఉండాలి. అలా జరగలేదు అంటే అందుకింకేదో కారణం ఉండాలి, అది అతడి తల్లికే తెలుస్తుంది. దూర ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు, కాబట్టి నువ్వు కబురు పెట్టి నీ అత్తగారిని ఇక్కడికి రప్పించు అని రాధకు సలహా ఇచ్చాడు వైద్యుడు. రాధ తన అత్తయ్యకు కబురు పెట్టగానే 2 రోజుల్లోనే సీతమ్మ అక్కడికి వచ్చింది. పేర్రాజు తల్లిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుని, అమ్మా నువ్వు దగ్గర లేకుంటే నాకు ఏదోలా ఉంది, నా జబ్బు తొందరగా తగ్గేలా చూడు అమ్మా, నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు చేసి పెట్టాలి, నీ చేతి గారెలు తినాలని నాకెంతో మనసుగా ఉందమ్మా అని అంటాడు. సీతమ్మ వచ్చిన 4 రోజుల్లోనే పేర్రాజు ఆరోగ్యం చాలా వరకు కుదుట పడింది. అప్పుడు ఆమె వైద్యుడితో, అయ్యా అబ్బాయికి గారెలు తినాలని ఉంది, చేసి పెట్టవచ్చా అని అడిగింది. నీ కొడుకు మరొక 1 మాసం రోజుల దాకా నూనె వంటకాలు తినకూడదు, అతడు ఇప్పట్లో కోలుకోకూడదు అనుకుంటే గారెలు చేసి పెట్టు అని మందలింపుగా చెప్తాడు వైద్యుడు. ఆ మాటలు పేర్రాజు కూడా వింటాడు. అయితే సీతమ్మ వైద్యుడి మాటలు పట్టించుకోకుండా కొడుక్కి గారెలు వండి పెట్టింది. పేర్రాజు తల్లిపై విసుక్కుంటూ, వైద్యుడేం చెప్పాడు, నీకు నేను బ్రతకాలని లేదా గారెలు వండావు అన్నాడు. నీ శరీరతత్వం నాకు బాగా తెలుసు, సంతోషంగా గారెలు తినున్నానా అంటూ సీతమ్మ కొడుకును బలవంత పెట్టింది. భర్తకు ఏమవుతుందోనని రాధ భయపడింది, కానీ పేర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు. రాధ ఎంతో ఆశ్చర్యపడి, అత్తయ్య మీరు వైద్యుడు చెప్పిన దానికి భిన్నంగా చేసిన ఆయన మరింత త్వరగా జబ్బు నుంచి బయటపడ్డారు, ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దానికి సీతమ్మ నవ్వి, అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు, వాడి మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఇంకొకటి చెప్తాడు, తప్పు తన మీదికి రావడం ఇష్టం లేకని వాడు నా మాట విన్నట్టు నటిస్తాడు, వాడికి ఇష్టమైనదే నేను చెబుతూ ఉండడం వలన విసుగు నటించినా నేను చెప్పినది వాడి మనసుకు నచ్చుతుంది, మనసుకు నచ్చిన పని చేయడం సంతోషాన్ని ఇస్తుంది, ఏ మనసుకైనా సంతోషమిచ్చే ఆరోగ్యం మందులు కూడా ఇవ్వలేవు అన్నది సీతమ్మ. ఆ మాటలతో రాధకు కనువిప్పు అయింది. ఆమె అత్తగారి పాదాలకు మొక్కి, ఇప్పుడు నా లోపం నాకు తెలిసింది అత్తయ్య, ఆయనలోని సమర్థత వెలికి రావాలి అంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలి, అది సాధ్యం కావాలంటే కన్నతల్లిలాగా నేను ఆయనను ఆదరించాలి, ప్రేమించాలి, అందుకు పాఠాలు మీ దగ్గరే నేర్చుకుంటాను, మీరిక మా దగ్గరే ఉండి నన్ను తీర్చిదిద్దాలి అన్నది రాధ. సీతమ్మకు కూడా కొడుకు దగ్గర ఉండడం ఇష్టమే, కోడలు కూడా మనస్ఫూర్తిగా తనను అడుగుతున్నది అని గ్రహించాక ఆమె సంతోషంగా, రాధ నేను కొన్నాళ్ళుగా ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను, కాపురం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య
ఆలోచనల్లు ప్రవర్తనలు అనుకూలత ఉండాలి. ఇందుకు గాను మరొకరి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకమే అందుకు ఉపకరిస్తుంది. అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన గృహం నరకప్రాయం అవుతుంది అని హితవు చెప్పింది. ఆ తర్వాత ఆ అత్తాకోడళ్ళ అన్యోన్యత తన పట్ల శ్రద్ధ కారణంగా పేర్రాజు పట్టణంలో గొప్పగా రాణించి తను సంతోషంగా ఉంటూ వాళ్లను సంతోషపెడుతూ కలకాలం సుఖంగా జీవించాడు.